కేంద్ర ఆర్థిక మంత్రి రెండవ రోజు ప్రకటించినటువంటి ప్యాకేజీలో వలస కూలీలకు మరో రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం పప్పు అందజేయనున్నట్లు చెప్పారు అంటే ఈ దీంట్లో కూడా వన్ నేషన్ వన్ రేషన్ కార్డును అమలు చేస్తాం వలస కూలీలు ఎక్కడున్నా సరే బియ్యాన్ని తీసుకోవచ్చు అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకోవచ్చు అని చెప్పారు అంటే టోటల్గా దేశంలో ఎవరు ఎక్కడున్నా అక్కడ రేషన్ తీసుకునేలా డిజిటలైజ్ చేస్తామన్నారు అలాగే వలస కూలీల నివాసం కోసం పీపీపీ పద్ధతిలో రెంటల్ అకామిడేషన్ చేస్తామన్నారు అంటే ఈ ఈ చర్యలు మనం చూసినట్టయితే వలస కూలీలకి మరో రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం పప్పు అందజేయడం జరుగుతుంది ఒక్కొక్క వ్యక్తికి ఐదు కిలోల బియ్యం కుటుంబానికంతా ఒక కిలో పప్పు ఇవ్వడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డును ప్రవేశపెడతారు ఎవరు ఎక్కడున్న భార్యాభర్త తమ ఊర్లో రేషన్ తీసుకోవచ్చు ఇంకొక భర్త ఎక్కడైతే ఉన్నారో ఆయన ఇంకో చోట రేషన్ తీసుకోవచ్చు ఆ రకంగా చేస్తామన్నారు